హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ లాక్డౌన్ ఒంగోలు 9 వరకు అనమాట. మార్నింగ్ 6 to 9 వరకు మనం కావాల్సినవి తెచ్చుకోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 అనమాట. ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువ దొరకట్లేదు, కూరగాయలు కావాలి. సో కూరగాయలకి యాక్చువల్గా నేనైతే పోను, ఎవరో మా తాత మా ఆయన ఎవరో ఒకరు తెచ్చేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళిద్దరికీ కుదరట్లేదు, మా తాత మా బాబుని పట్టుకుంటాను వెళ్ళి రమ్మన్నాడు. సో వెళ్తున్నాం, ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది టైము, ఉంటే తెచ్చుకుందాం లేకపోతే లేదు చూద్దాం. అసలు ఈరోజు లాక్డౌన్ బయటికి దాదాపు వెళ్ళక 2-3 నెలలు అవుతుంది కదా, చూద్దాం ఈరోజు అసలు ఎలా ఉంది లాక్డౌన్ అనేది బయట. అటు కాదు ఇటు అనమాట. మా ఏరియాలో ఏం మస్తు రిచ్ ఏరియాలు కాదు, ఇదంతా మాస్ ఏరియానే. ఇటు సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్, ఇటు సైడ్ మొత్తం ఇల్లులు ఉంటాయి, ఇటు సైడ్ నుంచి పాములు కూడా వస్తాయి. సో రోడ్ నుంచి సైడ్ గల్లీలోకి ఇట్లా వచ్చినాం అన్నమాట. సో నాకు ఎందుకో తెలియదు ఇల్లు అంటే బాగా ఇష్టం. బయట కొంచెం ఆ వినాయకుడు, ఆ చెట్లు, తులసి చెట్లు అంతా బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏదో టెంపుల్ దగ్గరలో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇంటికి రాగానే. సో అందుకే అది చూపించా. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ రోడ్ వస్తుంది. యాక్చువల్ ఆ రోడ్ మీద నుంచి మనం ఈ రోడ్ మీదకి వచ్చినాం. ఇదైతే ఖాళీ ప్లేస్ అయితే కాదు, ఇది కాలువ, అందులో నుంచి నీళ్ళు వెళ్తాయి. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు వదలట్లేదు, అందువల్ల ఇప్పుడు వాన పడడానికి మట్టి బాగా పైకి లేచింది. ఇది సిమెంట్తో కాదు, ఓన్లీ మట్టిది మాత్రమే ఈ కాలువ. సో ఇదంతా కాలువ, ఇక్కడ నుంచి లాంగ్గా చాలా చాలా దూరం వరకు కాలువ ఉంటుంది. అంటే ఒంగోలుకి వాటర్ ఇటు నుంచే వస్తుంది అని కూడా చెప్పొచ్చు కదా. ఇవి ఇక్కడ నుంచే కదా కొన్ని వెళ్ళి కలిస్తే చెరువులో కలుస్తుంది ఈ లైన్. ఆ చెరువుల నుంచి నీళ్లు మనకు వదులుతారు, ఫిల్టర్ చేసి వదులుతారు. ఇంకా లేదంటే ట్యాంకులకి, వాటర్ లేని ప్లేసెస్కి ట్యాంకులకి కూడా ఇక్కడ నుంచి తీసుకొని వాటర్ అటు వస్తాయి. ఇది చాలా క్లీన్గా ఉంచాల్సిన ఏరియా యాక్చువల్గా అయితే, కానీ ఒక్కరు కూడా క్లీన్గా ఉంచరు, ఇంత క్లీన్గా ఉంచుతారు అన్నమాట. ఏదో పడేసేది మొత్తానికి. సో ఎక్కడెక్కడ లేని చెత్త అంతా తీసుకొచ్చి ఇటేస్తారు. అటు పక్క అపార్ట్మెంట్లు అదంతా కొంచెం మంచి డెవలప్ అవుతుంది, బట్ పక్కన ఏరియాని మాత్రం గబ్బు చేస్తూ ఉన్నారు. ఇంకా మారాలి మన వాళ్ళు. సో అవును, సో ఇది వచ్చి చర్చికి సంబంధించింది. మరి ఇది చర్చ్ అంట. చర్చ్లో మంచి చెట్లు బాగున్నాయి అసలు, కానీ లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడు అసలు ఓపెన్ చేయలేదు, ఫారినర్స్ వస్తారంట దీనికి. ఎక్కువ నార్మల్ పీపుల్ అయితే వెళ్ళడం ఎప్పుడు నేను చూడలేదు, అసలు ఓపెన్ చేయడం కూడా నేను చూడలేదు. ఇక్కడ జామ చెట్టు, ఆ జామ చెట్టు కాయలు బాగా వస్తాయి, బట్ ఒక్కసారి కూడా తినలేదు. ఈ చెట్టుకి కాయలు చాలా పెద్ద పెద్ద వస్తాయి. ఆ బాయి నేరడు చెట్టు మొత్తం కొట్టేశారు. ఆ కొమ్మలు కిందికి పడాయి అన్నమాట. ఎలాగంటే కాయలు చూడండి, కాయలు మొత్తం చాలా బాగుంటాయి, టేస్ట్వి చేతికి అందేవి కాయలు. అట్లాంటి చెట్టును కొట్టేశారు మొత్తం. సో మొత్తం మీద మనం రోడ్ మీదకి వచ్చేసాం. సో గేదెలు అన్నీ కాసేవాళ్ళు, ఎక్కడ పని ఆపట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పదు. ఇంకా బాగానే తిరుగుతున్నారు అందరు జనాలు. మొత్తానికి అయితే కూరగాయల షాప్ దగ్గరికి వచ్చేసాం. సారీ, యాక్చువల్లీ నేను ఇది కూరగాయల షాప్ అనుకున్నా కాదు, అది కూరగాయల షాప్. సో మంచి గ్రీనరీ మాత్రం బాగా డెవలప్ అయింది ఈ మధ్య పడ్డ వర్షాలకి. ఈ దోస తీగ చూడండి, అసలు దోస చెట్టు అయ్యి ఉండాల, వేసి ఒక్కటి కూడా ఉండనియర్లే కాయలు. మొన్న ఏంటో కోసుకొచ్చుంటారు నాకు తెలిసి. సో దోసకాయ తీగలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కాకర తీగ ఉంది. సో మనం వచ్చేసాం. సో రాగానే కనిపించేలాగా శానిటైజర్ పెట్టారు. శానిటైజర్తో హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతనే మనం కూరగాయలు ముట్టుకోవాలి ఇక్కడ. ఇదైతే బాగుంది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు, నాకు చాలా మిర్చి బాగా నచ్చింది, తీసుకోవాలనిపించింది. అది చెప్తే 150 అన్నారు, నాకు దిమ్మ తిరిగిపోయింది. ఓ 1/4 కిలో తీసుకుందామన్నా కానీ 4 కాయలు వస్తాయే, ఎంత అవుతుందో అని ఆలోచించాను. ఆ తర్వాత అవన్నీ కూరగాయలు అనమాట. సో కూరగాయలు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అలా ఉన్నాయన్నమాట.
ఎప్పుడైనా కానీ ఇక్కడికి వస్తే నిమ్మకాయలు మాత్రం ఫ్రెష్గా ఉండవు, ఎందుకో తెలీదు. సో ఇదంతా. క్యాప్సికమ్ కూడా దాదాపు 100 రూపీస్ చెప్పాడు. అసలు నాకు ఒక కూరగాయలు తీసుకోవాలంటే, మళ్ళీ కూరగాయలు ముట్టుకోవాలంటే భయం వేసింది. ఒక్కటి కూడా కూరగాయలు 60 రూపీస్కి తక్కువలో లేవు. క్యాబేజ్ ఒకటే 60 రూపీస్కి తక్కువగా ఉంది, ఇంకా మిర్చి అంతే, ఇంకా మిగతావన్నీ కాస్టే. సో ఇవన్నీ నేను తీసుకున్న కూరగాయలు. పునుగంటి కూర 2 కట్టలు తీసుకున్నాను, 5 రూపీస్ ఒక కట్ట అంట. మాకు రీజనబుల్గా దొరికేది ఆకుకూరలే అనిపిస్తుంది అండి నాకు. ఎందుకో మరి, అంటే హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ కట్టలు కొంచెం పెద్దగా ఉంటాయి. కొంచెం 5 రూపీస్లో ఆ మాత్రం కట్ట అంటే పర్లేదు. మాకు మా చిన్న ఫ్యామిలీకి ఒక 2 కట్టలు చేస్తే మాకు ఒక 2 టైమ్స్ వచ్చేస్తుంది, లేదంటే ఫ్రై అయితే ఒక పూటకు వచ్చేస్తుంది అనమాట. అలాగా ఉంటుంది కట్ట, కొంచెం అంత పెద్దగా ఉంటాయి అనమాట. ఇంకా కరివేపాకు ఫ్రీగా పెడతారు మాకు. సో కరివేపాకు కర్రీస్ కోసం తెచ్చుకున్నాం. అసలు ఈసారి కొంచెం ఎక్కువ తెచ్చుకొని కారం పట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ తక్కువలో ఉంది అంటే ఇంకా క్యాబేజే. క్యాబేజ్ 30 రూపీస్ అంట కిలో. సో నేను 2 కిలోలు తీసుకొచ్చాను. పైన పక్కన అమ్మాయి నన్ను ఒక క్యాబేజ్ తీసుకొచ్చిమని అడిగింది, తీసుకొచ్చాను. తనకి ఒకటి నాకు ఒకటి. అండ్ మొత్తం మీద నాకు అయితే 120 రూపీస్ అయినాయి, కానీ ఒక 2 డేస్కే నాకు వచ్చింది. ఇంకటి ఇది ఒక 10 రూపీస్కి అల్లం తీసుకున్నాను. అల్లం అయితే మాత్రం లేతగా వస్తుంది ఈ టైంలో, మరి ఉండే కొద్దీ అయినా కొంచెం ముదురుది వస్తే బాగుండు. స్మెల్ అని లేతది స్మెల్ బాగోదండి. అండ్ బెండకాయలు ఒక 15 రూపీస్ అవి, అంటే పావుకిలో తీసుకున్నాను. మాకు పావుకిలో చాలా ఎక్కువ. మా ఫ్రై తినరు అనమాట, మా హస్బెండ్ కానీ మా తాత కానీ పులుసు తింటారు. అండ్ నెక్స్ట్ ఒక 5 రూపీస్కి పచ్చిమిర్చి తీసుకున్నాను. సో నాకు అంతే తీసుకున్నాను, నాకు 120 రూపీస్ అయింది. అందులో ఒక 30 రూపీస్ పక్కకు పడేస్తే మిగతాయి నాకు ఒక 90 రూపీస్ నాకు అయినట్టు ఒక 2 డేస్కి. ఈజీగా ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఒక డేలో 100 రూపీస్ ఖర్చు లేకుండా కూరగాయలు రావండి. చికెన్ కన్నా కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నట్టు అనిపించింది నాకైతే నిజానికి. చికెన్ 200 అంట, ఇవేమో దానికి 60 రూపాయలు 70 రూపాయలు కిలో. మళ్ళీ ఒక రకం కూరగాయలతో కూర అయిపోదు. సో ఈజీగా ఎలాగైనా ఇవి వచ్చేసి చాక్ పీస్లు 20 రూపీసే ప్యాకెట్. నాకైతే 4 మంత్స్ దాకా వస్తుంది ఈజీగా. ఇవి ఫైనల్గా నేను తీసుకున్నామన్నమాట కూరగాయలు మొత్తం. సో మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది ఒంగోల్లో, రేట్లు అలాగా కాలిపోతూ ఉన్నాయి. ఈ రోజుల్లో కష్టమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.